नमस्ते, वेलकम टू मणितेलुगु टीवी 6 मिनट्स 24 हेडलाइंस। अग्निपथ अभ्यर्थुलकु मारो ऑफर, सीएपीएफ असोम राइफल्स रक्षण नियामकाल्लो 10%, वयोपरिमितिलो 5 ఏళ్ల सड़लिंपु केंद्रं प्रकटन। चमरु संक्षोभंतो अन्नि प्रभुत्व कार्यालयालु विद्या संस्थल बंद, श्रीलंक प्रभुत्वं आदेशं। ఏడాది చివరికి 20 నుంచి 25 నగరాల్లో 5G నెట్వర్క్, టెలికాం మంత్రి అశ్విని వాయిస్ నో వెల్లడి। శ్రీలంకకు బాసటగా నిలబడదాం, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పిలుపు। శీతాకాల సమావేశాలు నూతన పార్లమెంట్ భవనంలో నిర్వహిస్తాం, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటన। అగ్నిపథ అరెస్టులకు కేసుల క్లియరెన్స్ ఉండదు, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి హెచ్చరిక। భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల వ్యవధిలో 12899 నూతన కేసులు నమోదు। ఉద్యోగుల్లో కొందరిని తొలగించక తప్పదు, ట్విట్టర్ సిబ్బందితో ఎలాన్ మస్క్ భేటీ। అస్సాం ని ముంచెత్తిన వరదలు, నీట మునిగిన వందలాది గ్రామాలు। అగ్నిపథ్ ఆర్మీ వ్యవస్థ నాశనం, కార్గిల్ హీరో రిటైర్డ్ మేజర్ జనరల్ జీడి బక్షి వెల్లడి। దిశలేని అగ్నిపథ్ స్కీమ్, కేంద్రం పై సోనియా గాంధీ ఆగ్రహం। ముందు అమలు చేసి తర్వాత ఆలోచించండి, కేంద్రంపై విరుచుకుపడ్డ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వెల్లడి। పూర్తైన నాజల్ వాక్సిన్ 3వ దశ ప్రయోగాలు, భారత్ బయోటెక్ యాజమాన్యం ప్రకటన। నర్సీపట్నంలో హై టెన్షన్, మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించిన పోలీసులు। అనాలోచిత నిర్ణయాలతో దేశాన్ని రావణ కాస్తంగా మార్చారు, కేంద్రంపై మండిపడ్డ తెలంగాణ మంత్రి కేటీఆర్। సికింద్రాబాద్ అల్లర్లతో సంబంధం లేదు, సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ప్రకటన। అనుభవం ఉంటే సరిపోదు, నలుగురికి ఉపయోగపడాలి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి బొత్స సత్యనారాయణ। నల్గొండ జిల్లా వెలిమినేడులో పేలిన రియాక్టర్, చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించిన విషవాయువు। హింస ఏ మతం పేరుతో జరిగిన పాపమే, సినీ నటి సాయి పల్లవి ప్రకటన। ఖమ్మం జిల్లా పాలేరు నుంచే పోటీ చేస్తా, వైఎస్ శర్మిల కీలక ప్రకటన। మెచ్యూరిటీ లేని రాజకీయ నాయకులను ప్రజలు ఆదరించారు, సీనియర్ సినీ నటుడు సుమన్ ప్రకటన। శివ రాజకీయాలు చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం। చర్చలు సఫలం, సోమవారం నుంచి క్లాసులకు హాజరు కాదన్న బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటన। ఉత్తరప్రదేశ్లో ఘోరం, వాహనాన్ని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్, నలుగురు బాలురతో సహా ఆరుగురు మృతి। ఇవి వాల్ట్ బుల్టెన్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మణితెలుగు టీవీ న్యూస్।